వస్తాయి సార్. వస్తా అన్నారు సార్. వాటర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టాలని లాస్ట్ 6 మంత్స్ నుంచి కలెక్టర్సు అట్లాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్సు అందరూ కృషి చేస్తున్నారు. 95% అర్బన్ హెల్త్ సెంటర్స్ కంప్లీట్ అయిపోయినాయండి. మిగతా అవన్నీ ఫినిషింగ్ స్టేజెస్లో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇది ఒక అర్బన్ హెల్త్ సెంటరు. మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు కృషితోటి దీన్ని కూడా రికార్డ్ టైంలో పూర్తి చేశారు. ఐ హోప్ ఇట్ ఇస్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా 522 పూర్తి చేశామండి. ఇంకా 20 ఫినిషింగ్ స్టేజెస్లో ఉన్నాయి. ఇవి కాకుండా 189 అర్బన్ హెల్త్ సెంటర్స్ రిపేర్స్ కూడా పూర్తి చేశామండి. యా ఇట్స్ 10 చెప్తారు ఎమ్మెల్యే గారు. 10 డాక్టర్స్ దే హ్యావ్ బీన్ పోస్టెడ్, దే హ్యావ్ బీన్ రిక్రూటెడ్ అండ్ పోస్టెడ్. ప్లస్ మీకు ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, యూ హ్యావ్ అ ఫార్మసీ, దెన్ యూ హ్యావ్ ఆపరేషన్ ఫెసిలిటీ, లేబర్ రూమ్, ఇవన్నీ ఉన్నాయండి. 2000 టిట్కో హౌసెస్ కన్స్ట్రక్షన్ చేపట్టమైంది. లాస్ట్ 1.5 ఇయర్స్లో మేము డ్రైవ్ ఇచ్చి బ్యాంక్ లోన్స్ టైప్ చేసి సైట్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఇప్పటికి 150,000 ఇళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేసామండి బెనిఫిషరీస్కి. మిగతా హౌసెస్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. మౌలిక వసతులు లేవని 1-2 చోట్ల ఇట్లా కంప్లైంట్స్ వచ్చిన చోటల్లా వీఆర్ అటెండింగ్ టు ఇట్. వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు మున్సిపాలిటీస్ అండి. ఏంటంటే ఈ టిట్కో హౌసెస్ మున్సిపల్ ఏరియాలో లేకపోయినా అది మున్సిపల్ ఏరియాలో ఉన్నట్టు క్యాబినెట్ హ్యాస్ ఆల్సో రిజాల్వ్డ్. సో ఆల్ ద ఎక్స్ట్రా ఫెసిలిటీస్ విచ్ దే వాంట్ ద మున్సిపాలిటీ విల్ టేక్అప్ విత్ ఇట్స్ ఫండ్స్. సో ఇప్పుడైతే 150,000 హౌసెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశామండి. నేను చాలా చదువుతున్నాను హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇది అది అని, అది మాత్రం అబద్ధం. ఎందుకంటే వీహ్ పుట్ ద హౌస్ యాజ్ వెల్ యాజ్ ద హౌస్ తాలూకు డాక్యుమెంట్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో వీహ్ పుట్ దెమ్ ఇన్ పొజిషన్ ఆఫ్ దేర్ హౌసెస్. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు లేకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా టిడ్కో హౌసెస్ని కన్సీవ్ చేశారు. అంటే టిడ్కో హౌసెస్ ఉత్త ఇళ్ళు కట్టడం, దాని తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఇంతకుముందు శాంక్షన్ లేదు. ఈ మధ్యనే లాస్ట్ 1 ఇయర్ మన ముఖ్యమంత్రి గారు దానికి శాంక్షన్ ఇచ్చారు. 6,000 కోట్లతోటి ఇన్ఫ్రాస్ట్రక్చరు టేకప్ చేయడం జరిగింది. ప్రతి టిడ్కో హౌసింగ్లో సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అంటే సూరేజ్ ట్రీట్మెంట్ కోసము కన్స్ట్రక్షన్ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎన్జీటీ నార్మ్స్ ప్రకారము మేము కడుతున్నామండి. దేర్ ఆల్ అండర్ గోయింగ్ కన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ 9,500 ఇళ్ళు అండి. అక్కడ సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు 80% కంప్లీట్ అయింది. ఆ 20% కంప్లీట్ అయిన తర్వాతే మేము అది ఇనాగ్రేషన్ చేస్తాం. సిమిలర్లీ ఇఫ్ యు సీ ఇన్ దిస్ అది మంగళగిరి దట్ సిఆర్డి ఏరియాలో, ఏరియా ఏమంటారండి, సరే ఒక సిఆర్డి ఏరియాలో మీరు చూసే ఉంటారు కోర్టుకు పోయే దారిలో, సెక్రటరేట్ పోయే దారిలో అక్కడ ఇళ్ళు నవలూరు తుళ్ళూరు. సో వాట్ ఎవర్ అక్కడ ఇళ్ళు కట్టాము. ఎస్టీపీ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఎస్టీపీ అయ్యే వరకు మేము హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయమండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకుండా మేము హ్యాండ్ ఓవర్ చేయము. ఈ 150,000 ఇల్లు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేశామో అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తోటే హ్యాండ్ ఓవర్ చేశాం. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ టెలింగ్ యూ. కేవలం 5 ఇళ్ళే మాత్రమే నిర్మించారని సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది. నేను వచ్చేసా వాళ్ళకి వచ్చేసాను, వాళ్ళు బయలుదేరారు. నాకు దగ్గరలోకి వచ్చేసి ఉంటారు నాకు తెలిసి.